యాదాద్రి జిల్లా చౌటుప్పల వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలువున ముంచింది ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుతో కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యాయం చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు బాధితులు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు చౌటుప్పలో రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి బాధితుల గోడు వనరచితంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కన్నీరుమునిరురు కల్పిస్తూ ఉన్నారు ప్రభుత్వం రాకముందుకు ఒక తీరుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తీరుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అలైన్మెంట్ను పూటకో తీరుగా మార్చడంతో వీళ్ళ భూములన్నీ కూడా పచ్చని పొలాలని కూడా పోతున్నాయని వాళ్ళు కన్నీరుమునిరురుగు కల్పిస్తూ ఉన్నారు చౌటుప్పల పట్టణం అయితే రెండుగా చీలిపోతుంది వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి చౌటుప్పలు పూర్తిగా సర్వనాశనం అవుతుంది మూడు వార్డులు పూర్తిగా రీజనల్ రింగ్ రోడ్లో పోతుండంతో అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళ బాధితులైతే కన్నీరు మునుగురు కల్పిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరిని బతిలో అనుకుంటున్నారు ఎవరు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తమ గూడును వెళ్ళబోసుకుంటున్నారు ఈరోజు మనం వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకు అలైన్మెంట్ మారింది ఇతర ఇతర దిక్కుగా నలభై కిలోమీటర్లు ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఇటు ఉత్తర దిక్కుగా ఇరవై ఏడు కిలోమీటర్లు ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఎక్కడ మొదలుపు జరిగింది ఏం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను కాపాడేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారో వారి మాటలను నిర్దేశుకుందాం కొద్దిమంది బాధితులు ఉన్నారు వారితో మనం మాట్లాడటం ఈ త్రిబులారు రైతు ఐక్యవేదికగా మేము దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి అనేకమైన తపాలుగా ఈ పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉన్నది ముఖ్యంగా చెప్పినట్టయితే ఈ త్రిబులారు రోడ్డు అనేది దాదాపు అవుటర్ని మూడు అన్ని భాగాలు తీసుకున్నట్టయితే అన్ని రా ప్రధానమైన రహదారులకు నలభై పైబడి నలభై రెండు నలభై మూడు కిలోమీటర్లు ఉన్నది ఈ చౌటుపల మాత్రం ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉండడం వల్ల అనేకమైన ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పచ్చడి పొలాలు పోవడం అదేవిధంగా ప్లాట్లు పోవడం ఇళ్ళు పోవడం అనేకమైన ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి ఉన్నది నలభై కిలోమీటర్ల వ్యవధి గుండ్రంపల్లి ముందు నుంచి కూడా ఒకసారి దాన్ని అది చేశారు తర్వాత జిల్లర్ జలక దగ్గర నుంచి ఓసారి చేశారు తర్వాత చౌటుపల్లి నుంచి మూడోసారి చేసి ఈ మూడోసారి అనేది చౌటుపల్ల ఓరా నుంచి ఇంత దగ్గర తీసుకోవడం అనేది తీసుకోవడం వల్ల అనేకమైన రైతులు ఇబ్బందుల గురైతా ఉన్నారు తీసినప్పుడు గుంటలు పోతుందండి ఫస్ట్ నాలుగు గుంటలు పోతుందని మా కొలిచేరు చూపి మాకు నాలుగు గుంటలు ఓరవర్ పేరు అంటే పేర్లు కూడా ఇచ్చిన మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏడు గుంట ఏడు ఎకరాలు పోతుందండి ఇప్పుడు ఏడు ఎకరాలు పోతుంది దీన్ని ఈ మా ఇప్పుడు మా ఒక ఎకరం ఆరు ఆరు కోట్లు పోతుందండి ఇప్పుడు ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది ముప్పై లక్షలు ఇస్తారు ఆరు కోట్లకు ముప్పై లక్షలు అంటే ఏడు ఏడు నలభై రెండు నలభై రెండు కోట్లకు రెండు కోట్లు ఇస్తే నలభై నలభై కోట్లు ఏ విధంగా సంపాదిస్తాం ఏ విధంగా ఉంటుందండి నా పేరు రాములు గౌడు మూడున్నగర మూడున్నర ఎకరాలు ఉన్నది నాకు పూర్తిగా కోల్పోతున్నా ఉన్నాం ఉన్నటువంటి గవర్నమెంట్ అలైన్మెంటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా చేస్తుందో ఆ విధంగానే మనం కూడా ఉత్తర భాగాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని కోరుతా ఉన్నాం స్థానిక సాయసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు పలు మాటలు అతను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా పలు మాటలు హామీ ఇవ్వడం జరిగింది మాకు ఆడ వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి అతను ఈ వీడియో ఫుటేజ్లు కాదుగా చూపిస్తాను కూడా ముఖం చాటేసుకుని రోజు ఉంది నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర పోయినాను గడ్కరీ దగ్గర కాడ పోయినాను వినతి పత్రం ఇచ్చిన అంటుండు అయ్యా నీ దగ్గర ఏముందో ఒక వినతిపత్రం పత్రం మాకు ఇవ్వండి మేము పోతాం లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి స్థానికంగా మంత్రి కనుక మీరు మీ నుంచి ఒక లెటర్ పైడ్ ఇవ్వండి మేము సెంట్రల్తో బాధపడతాం కాల్ ముక్తాం అని చెప్తున్నాం ఉన్నటువంటి శాసనసభ్యుని కూడా మీరు మీరు ఏం చేయలేకపోతున్నారు మొత్తం ముఖ్యమంత్రి చేస్తున్నారు మీరు మా ఇంటారా అండి కూడా మాది ఐదున్నర ఎకరాలు పోతుందండి పచ్చడి పొలం అండి మీరు వచ్చి వచ్చి చూసుకునే ఉంటుంది పచ్చడి పొలం మన ఆయన కష్టం మాకు తీసుకోదండి సార్ అలాంటి మెంటే రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు అక్కడ పైల సెక్రటరీ చెప్పారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆమె ప్రియంకా గాంధీ కూడా చెప్పారు వెంకటరెడ్డి గారు కూడా ఎన్నో మాట చెప్పారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మాట అన్నారు కాబట్టి మాట తప్పకుంటుంటేనే కాంగ్రెస్ పార్టీకి విలువ ఉంటుందండి జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాకపోతే ఉమ్మడి కోమడి బ్రదర్స్ కాదండి అలా బ్రదర్స్ మొత్తం పోద ఇక్కడ ప్రధానంగా సార్ మేము ఒక యాదవ్ కుటుంబం ఒక ఇరవై కుటుంబాలు ఉంటాం సార్ మేము మొత్తం తాతల నుంచి మా ము తాతల నుంచి ఇదే వృత్తి వ్యాపారంగా బర్రెలు కానీ గొర్రెలు కానీ వ్యవసాయం చేసుకుంటాం ఇక్కడనే ఉంటున్నాము అయితే ఏదంటే గత ప్రభుత్వం ఏం చేసింది ఒక అరవై కిలోమీటర్ అరవై ఎకరాలు అయితే తీసుకున్నాం సార్ రింగ్కు అది ఇప్పుడు ఈ నూట ఎనభై కిలోమీటర్ రావడం వల్ల మొత్తం మాది ఇరవై కుటుంబాల భూమి లేకుండా పోతుంది ఎనభై ఎకరాలు పోతుంది సార్ మొత్తం ఇరవై కుటుంబాలు కలిసి మొత్తం గుంట కూడా మిగులుతారు ఇక్కడ ఇరవై కుటుంబాలు మొత్తం పూర్తిగా పోతున్నాం కోల్పోతున్నాం సార్ ఇక్కడ దగ్గర ప్రభుత్వం అనుసంధమైన భూములు ఉన్నాయి ఒక్క అడుగు ఒక రెండు వందల గజాల దూరం పోతే అదే భూమి పదిహేను వందల ఎకరాలు ఉంది పదిహేను వందల ఎకరాలు ఉంది అందులోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు ఒక రెండు వందల గజాలు ఈ మా ల్యాండ్ కాడికి రెండు వందల గజాలు పోతే పది వందల ఎకరాల భూమి ఉంది ఇవి మూడు ఐదు కిలోమీటర్ల పొడుగు ఆ భూములకు అడుగు పెట్టలేదు మరి ఎందుకు పెడతలేరో ప్రభుత్వ కానీ అంది ఇదే భూమిలా కష్టం చేసుకొని పెడుతున్నాం సార్ మరి అంతా పోతుంటే మేము ఏం చేసుకొని బతకాలి మేము ఎట్ట బతకాలి మా పిల్లల చదువులకు మా పిల్లల పెండిలకు అని మేము కష్టం చేసుకొని ఆ భూమిలోకి ఇంత వేలు పెట్టకుండా మేము కష్టం చేసుకొని అట్లా కాపాడుకుంటూ వచ్చినాం మరి ఇప్పుడు అంతా పోయినాక మేము ఏం చేసుకొని ఏం కష్టం చేసుకొని బతకాలి మాకు వేరే కష్టం రాదు మీకు న్యాయం చేస్తా న్యాయం చేస్తే ఇంత ఈ రింగ్ అన్న ఎక్కువ ఇప్పిస్తా రింగ్ అన్న మార్చిస్తా అని అన్నాడు మునుగోడు పోయినాడు ఇప్పుడు ఏమంటు ఏమంటుండే ఇప్పుడు మంత్రి చూసుకో మా లేదు చేయలేము మాకు పిల్లలు చిన్న చిన్నోళ్ళు సార్ మీ పెళ్ళిళ్ళు చేయలేదు మా పిల్లలు మీ ముగ్గురు అన్నదాం మాకు పది ఎకరాలు ఉంటే మొత్తం పోతుంది సార్ మా పిల్లలు చిన్న చిన్నోరు మీ పెళ్ళిళ్ళు చేయాలి ఇంత ముందుకు ఇప్పుడు అంతా ఇసుకొని పోతే మేము ఎట్లా చేయాలి ఎట్లా బతకాలి మాకు ఏం పనులు రాదు మాకు పని తప్ప మాకు బయట జాబులు లేవు వేయలేవు ఇప్పుడు ఆయన అట్లా మమ్మల్ని అన్యాయం చేసి ఎట్లా కావాలి అదే మా ముగ్గురు మావల వాళ్ళ ఒక ఎనిమిది ఎకరాలు ఉంటుంది ఎనిమిది ఎకరాలల్లా మొత్తం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం పోతుంది సార్ మా తాత ఎంతో శ్రమపడి వంద ఏళ్ళ కింద సంపాదించుకున్న వాస్త అది కష్టపడుకుంటే బోర్లు వేసినాం బోర్లు వేసినా కూడా నీళ్ళు వల్లే నీళ్ళు పడుకున్నా కూడా అప్పులు చేసి మా భర్తలు చచ్చిపోయినా భర్త చచ్చిపోయిండు అప్పు తెల్లారలేక నాకు ఇద్దరు కొడుకులు ఆ కొడుకులకు కూడా నేను పెద్దగా ఆస్తులు లేక చది పీయలేదు చదిపించక మా పిల్లలు కూడా మూట కష్టం చేసుకుంటారు ఏమైనా మా భూమి మీదనే మేము కష్టం చేసుకొని బతాం సారు ఆ ఉన్న భూమి పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి సారు మాకు ఆ భూమికి భూమి అన్న కావాలి ఆ రోడ్ అన్న మార్చాలి మా మార్కెట్ పాకి రేట్ అన్న కట్టియాలి మాకు భూమికి భూమి ఏడ ఉన్న గవర్నమెంట్ భూమి మాకు ఎక్కడ ఇచ్చిన సార్ కడుపు కట్టుకొని కష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టి కన్న కష్టం చేసి వాళ్ళందరూ కూడా ఈ భూములు కాపాడుకుంటూ ఈ రోజు ప్రభుత్వం అప్పనంగా వచ్చి రీజనల్ రింగ్ రోడ్ పేరుతో తమ కూడా తీసుకుంటుంది తమకు కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టింది తమకు ఈ రోజు చావడమే శరణ్యం అనేదిగా వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను చేయలేదు తాము చావైన సరే ఈ పంట పొలాన్ని కాపాడుకుంటామని కూడా రీజనల్ రింగ్ రోడ్ సమస్య బాధ్యులందరూ కూడా తమతో గోడు వెళ్లబోసుకుంటున్నారు కంపెనీల ముసుగులో ఈరోజు ఒక పెద్ద దందా నడుస్తున్నాను కూడా ఇక్కడ ఉన్నటువంటి కన్నీరు మున్నీరుగా విలుపుస్తూ ఉన్నారు ఓకే